చంద్రయాన్తో మొన్న జాబిల్లిపై మువ్వన్నెల జెండా ఎగరేశాం. వాట్ నెక్స్ట్ అంటే మరికొద్ది కాలంలోనే స్పేస్ వాక్కి సై అంటోంది ఇస్రో. అలా సై అనాలంటే రాకెట్లతో రై రై అంటూ ప్రయోగాలు చేయాల్సిందేగా. దానికోసమే ఇప్పుడు గగన్యాన్తో మరో అడుగు ముందుకేశాం. అంతరిక్షంలోకి భారతీయుల్ని చేర్చే ప్రయోగంలో తొలిమెట్టు విజయవంతంగా ఎక్కాం. గగన్యాన్ మిషన్కు సంబంధించి ఫస్ట్ టెస్ట్లో ఇస్రో ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోట నుంచి నింగిలోకి రాకెట్ దూసుకెళ్లింది. పారాచూట్ల సాయంతో క్రూ మాడ్యూల్ సురక్షితంగా కిందకు దిగింది. గగన్యాన్లో వ్యోమగాముల భద్రతకు సంబంధించి కీలకమైన TV-D1 ప్రయోగం సక్సెస్తో జైహో ఇస్రో అంటోంది యావత్ దేశం. మొన్న చంద్రయాన్ ఇవాళ గగనయాన్ అంతరిక్షంలో మరో ముందడుగు. TV-D1 ప్రయోగం సక్సెస్. ఇక మిగిలింది మ్యాన్ మిషన్. రోదశలోకి సొంతంగా వ్యోమగాములను పంపేందుకు ఇప్పుడు ఇస్రో చేపట్టిన TV-D1 టెస్టుతో గగనయాన్ దిశగా తొలి అడుగు పడింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గగనయాన్ మిషన్ లో తొలి దశ విజయవంతమైంది. ఫస్ట్ టెస్ట్ లో ఇస్రో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ ప్రయోగం విజయవంతమైంది. శనివారం ఉదయం శ్రీహరికోట నుంచి నింగిలోకి రాకెట్ దూసుకెళ్లగా పారాషూట్ల సాయంతో క్రూ మాడ్యూల్ కిందకు సురక్షితంగా దిగింది. గగనయాన్లో వ్యోమగాముల భద్రతకు సంబంధించి కీలకమైన ఈ సన్నాహక ప్రయోగం TV-D1 సక్సెస్ అవడంపై ఇస్రో శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు. గగనయాన్కు ముందు ఇస్రో 4 పరీక్షలు నిర్వహించాలనుకుంది. అందులో టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ లేదా TV-D1 ప్రయోగం మొదటిది. 2018లో ఇలాంటి పరీక్ష నిర్వహించినా అది పరిమితి స్థాయిలోనే జరిగింది. ఈసారి దాదాపుగా పూర్తి స్థాయిలో సిద్ధమైన వ్యోమనౌకను పరీక్షించారు. దీని ఫలితాల ఆధారంగానే ఇస్రో తదుపరి పరీక్షలకు సిద్ధమవుతోంది. ఇందులో క్రూ అంటే వ్యోమగాముల ఎస్కేప్ సిస్టమ్ సమర్థత, క్రూ మాడ్యూల్ పనితీరు, వ్యోమనౌకను కిందకు తెచ్చే డిసలరేషన్ వ్యవస్థ పటిష్టతను పరిశీలించారు. అలాగే సాగర్ జలాల్లో పడే క్రూ మాడ్యూల్ను సేకరించి తీరానికి తెచ్చే కసరత్తును పరీక్షించారు ఇస్రో సైంటిస్టులు. TV-D1 ప్రయోగాన్ని ఉదయం 8 గంటలకు చేపట్టేందుకు ఇస్రో ప్రయత్నించింది. అయితే సాంకేతిక లోపం తలెత్తడంతో చివరి నిమిషంలో ప్రయోగాన్ని నిలిపివేశారు. అనంతరం ఆ లోపాన్ని గుర్తించి సరిచేశారు. ఈ క్రమంలోనే ఉదయం 10 గంటలకు రెండోసారి ప్రయత్నించి ఈ సన్నాహక పరీక్షను ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. వ్యోమగాములతో వెళ్లే రాకెట్లో ఏదైనా లోపం ఎదురైతే వాళ్ల ప్రాణాలకు ప్రమాదం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో వాళ్లు కూర్చునే క్రూ మాడ్యూల్ను రాకెట్ నుంచి వేరు చేసి సురక్షితంగా వాళ్లను కిందకు తీసుకురావాలి. దీన్నే క్రూ ఎస్కేప్ సిస్టమ్ అంటారు. అంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ వ్యవస్థ సమర్థతను ఇప్పుడు పరీక్షించారు. క్రూ మాడ్యూల్ను క్షేమంగా కిందకు తెచ్చే డిసలరేషన్ వ్యవస్థలో 10 పారాషూట్లు ఉంటాయి. ఇవాళ ప్రయోగించిన క్రూ మాడ్యూల్లో భవిష్యత్తులో వ్యోమగాములు పయనిస్తారు. కానీ ఇవాళ మాత్రం మానవరహితంగానే ప్రయోగం జరిపింది ఇస్రో. గగనయాన్లో 3 వ్యోమగాముల్ని 400 కిలోమీటర్ల ఎత్తులోని కక్షలోకి పంపాలన్నది ఇస్రో లక్ష్యం. 3 రోజుల తర్వాత వారిని తిరిగి భూమికి రప్పిస్తోంది. 2025లో ఈ యాత్ర జరిగే అవకాశం ఉంది. ఆ దిశగా కొన్ని కీలక పరిజ్ఞానాలపై కొన్నేళ్లుగా ఇస్రో కసరత్తులు చేస్తోంది. దానిలో భాగంగానే తాజాగా TV-D1 ప్రయోగం విజయవంతంగా నిర్వహించింది. 2 1 0 TV-D1 का सफलतापूर्ण प्रज्वलन +5 सेकंड नॉर्मल. ఈ ప్రయోగంలో భాగంగా రాకెట్ నింగిలోకి బయలుదేరాక ఇస్రో శాస్త్రవేత్తలు అబౌట్ సంకేతాన్ని పంపారు. దీంతో రాకెట్ పైభాగంలో క్రూ ఎస్కేప్ వ్యవస్థకు సంబంధించిన ఘన ఇంధన మోటార్లు ప్రజ్వరిల్లాయి. దాదాపు 12 కిలోమీటర్ల ఎత్తులో క్రూ ఎస్కేప్ వ్యవస్థను రాకెట్ నుంచి వేరు చేశాయి. 17 కిలోమీటర్ల ఎత్తులో క్రూ ఎస్కేప్ మాడ్యూల్, క్రూ మాడ్యూల్ పరస్పరం విడిపోయాయి. ఆ తర్వాత డ్రోక్ పారాషూట్లు విచ్చుకున్నాయి. సెకండ్కు 8.5 మీటర్ల వేగంతో క్రూ మాడ్యూల్ సురక్షితంగా బంగాళాఖాతంలో దిగింది. సింగిల్ స్టేజీతో ప్రయోగాన్ని 8.85 నిమిషాల్లో పూర్తి చేశారు. దీంతో శ్రీహరికోట వేదికగా ఇస్రో తలపెట్టిన గగనయాన్ ప్రయోగం గ్రాండ్ సక్సెస్ అయింది. రోదశలోకి సొంతంగా వ్యోమగాములను పంపేందుకు ఇస్రో చేపట్టిన TV-D1 టెస్ట్తో గగనయాన్ దిశగా తొలి అడుగు పడినట్టయింది. గగనయాన్ టెస్ట్ లాంచ్ విజయవంతమైందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. TV-D1 మిషన్ ను విజయవంతంగా పరీక్షించాం. వ్యోమగాముల భద్రతకు సంబంధించిన వ్యవస్థ సమర్థతను దీని ద్వారా విశ్లేషించగలిగాం. తొలుత సాంకేతిక లోపం రాగానే వెంటనే గుర్తించాం. దాన్ని సరిచేసి మళ్లీ ప్రయోగించాం. parachute samayaniki teruchukunnayi. Crew module surakshitanga Bangalakhathamlo digindani veladincharu ayina. I am very happy to announce the successful accomplishment of the TV-D1 mission. The purpose of this mission was to demonstrate the crew escape system for the Gaganyaan program through a test vehicle demonstration, in which the vehicle has gone up to a Mach number, which is a speed of sound slightly above that, and initiated an abort condition for the crew escape system to function. The crew module away from the vehicle, and subsequent operations of the crew module separation from the crew escape system, all the parachutes opening, and touched down in the sea at the required velocity has been very well accomplished, and we have got confirmation of the data of all of this. TV-D1 test success kavadam desanike garvakaranamanaru Pradhani Modi. ISRO శాస్త్రవేత్తలను మోదీ అభినందించారు. చంద్రయాన్తో జాబిలిపై అడుగుపెట్టాం. ఇక గగనయాన్లో మొదటి అడుగు విజయవంతంగా పడింది. మిగిలిన పరీక్షలు కూడా పూర్తి చేసుకొని వ్యోమగాములను రోదసలోకి పంపాలి. మన ఆస్ట్రోనాట్స్తో స్పేస్ వాక్ చేయించి తిరిగి సురక్షితంగా భూమి మీదకు తీసుకురావాలి. ఆ మ్యాన్ మిషన్లో ఫస్ట్ పార్ట్ని ఇస్రో దిగ్విజయంగా కంప్లీట్ చేసింది.